అధికారులు రాని సమావేశాలు ఎందుకని, సమావేశానికి హాజరు కాని అధికారులకు వెంటనే నోటీసులు ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ అధ్యక్షతన మండల పరిషత్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సునీతారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు పేదలకు అందే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు చూడాలని కోరారు. అనంతరం కాజీపేట ఎంపీటీసీ ఆంజనేయులగౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉంటుందని అన్నారు. బినామీ పేర్లతో ఉన్న మండల పరిషత్ దుకాణాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు, పుస్తకాల అమ్మకాలు, డ్రెస్సుల అమ్మకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మండల పరిషత్ స్థలం కబ్జాకు గురవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జెడ్పీటీసీ బాబే నాయక్ ఆరోపించారు. అనంతరం ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో వారిని ఎమ్మెల్యే శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధులత, వైస్ ఎంపీపీ నరసింహరావు, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, సొసైటీ చైర్మన్ రాజు యాదవ్, ఎంపీటీసీలు సంధ్యారాణి, లక్ష్మి, మేఘమాల, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులందరూ కూడా డిఫరెంట్ యాంగిల్ లో పనిచేస్తాం కాబట్టి ఆ విధంగా ఒకరికి సహకారం ఒకరు తీసుకుంటూ మరి కార్యక్రమాలను కూడా ముందుకు పెడిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ఏంటంటే, మనకి ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని మరి మాట్లాడడానికి, ఆ సమస్య పరిష్కారానికి మన మండల సదస్సుల సమక్షం ఒక వేదికగా వాడుకోవడం జరిగింది. మరి ఈ సమావేశానికి కూడా అధికారులు రాకపోతే చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి వారు ఎవరికి చెప్పాలో ఆ సమస్య ఎట్లా తీసుకోవాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు కూడా ఎంత పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ అటెండ్ కావాల్సిందే. మీకు జిల్లాకు సంబంధించినటువంటి కానీ ఇంకా ఏదైనా మీటింగ్స్ ఉంటే మీ జిల్లా అధికారులు చెప్పండి, కలెక్టర్ గారు చెప్పి ఈ సమావేశం అటెండ్ చేసి మీకేమైనా ఉంటే వెళ్ళిపోవచ్చు. కానీ మండలికి రాకుండా ఉండకూడదు. నేను మన ఎంపీడీ గారికి చెప్తామన్నది ఆడియో ప్లేస్ ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఎందుకంటే రానున్న వర్షాకాలంలో మరి తాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడతాయి. దాన్ని చెప్పడానికి కానీ